క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా మరియ తల్లి మాసములో ప్రవేశించాం ఈ నెలంతా కూడా భక్తులు జపమాల ద్వారా కుటుంబాలను దేవుని యొక్క కాంతితో వెలిగించుకుంటున్నారు దేవుడి ఇచ్చినటువంటి ఆ కాంతితో నింపుకుంటూ ఉన్నారు జపమాల చెప్తూ ఉన్నప్పుడల్లా దుష్ట శక్తులు తొలగిపోతాయని జపమాల మనం జపిస్తూ ఉంటే రోగాలు అలాగే రోగాలను కలిగించే దుష్ట శక్తులు వణికిపోతాయని ఒక పునీతుడు తన పుస్తకంలో రాస్తూ ఉన్నాడు జపమాలలో ఎంత శక్తి ఉన్నది అంటే అసాధ్యమైనటువంటి కార్యాలు సాధ్యాన్ని సాధ్యం చేసుకుంటూ ఉంటాం ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా చాలామంది జపమాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు జపమాల మరీ తల్లి నేర్పించిన ప్రార్థన ఇది బైబిల్లో ఎక్కడ ఉంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు నేను రీసెంట్గా ఒక పుస్తకాన్ని ప్రొడ్యూస్ చేశాము నా ప్రాణం ఉన్నంత వరకు నీకే ఆరాధన దీనిలో ఈ యొక్క స్వస్థత ప్రార్థనలు పాటలు మరి ఎల్లప్పుడూ మన కుటుంబంలో పాడుకునే గీతాలన్నీ కూడా దీనిలో ఉన్నాయి అలాగే జపమాల ఎక్కడి నుంచి తీయబడింది బైబిల్లో ఏ యొక్క వాక్యాల నుంచి మరి జపమాల తయారు చేయబడింది అనేది కొటేషన్లతో సహా ఈ పుస్తకాల్లో మీకు రాశాను ప్రస్తుతానికి స్టాక్ అయిపోయింది త్వరలో మీకు అవకాశం ఉంటే అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా ప్రియ సహోదరులారా జపమాల అంటే మరియ తల్లిని పూజించటం కాదు జపమాల అంటే మరియ తల్లిని దేవునిగా ఆరాధించటం కాదు జపమాల మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మన విన్నపాలు బాధలు తెలియచేయటం ప్రేసలా హల్లెలూయా ఎందుకు మరియ తల్లి దగ్గరికి వెళ్ళాలి డైరెక్ట్గా మనం మాట్లాడుకోవచ్చు కదా అని గమనించండి యేసు ప్రభు చనిపోయే ముందు అప్పగింతలు చేస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు మీరందరూ అనుకుంటున్నారు మరియ తల్లి దేవుణ్ణి కన్నటువంటి తల్లి మాత్రమే అని ఆయన మరణిస్తూ మరణపు ఆఖరి గడియల్లో ఆయన చెప్తూ ఉన్నాడు అమ్మా ఇవి వీరిగో నీ కుమారులు కుమార్తెలు ఈరోజు నుంచి నేను కాదు నీ కుమారుని ఇగో వీళ్ళందరూ కూడా నీ కుమార్తెలు కుమారులు అని అప్పగిస్తూ ఉన్నాడు అలాగే అక్కడున్నటువంటి శిష్యులను ప్రజలను చూసి ఇదిగో మీ అమ్మ అని వాళ్లకు అప్పగిస్తూ ఉన్నాడు అమ్మ యొక్క మనస్తత్వం అమ్మ యొక్క ప్రార్థనలు ఎంత శక్తి ఉందంటే కుటుంబంలో నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలకు సమానంగా వారి అవసరాలను తీర్చి ఏమి ఉంది ఏమి లేదు అని తెలుసుకునే ఏకైక వ్యక్తి అమ్మ సెకండ్లోనే సెకండ్ స్టేజ్లో నాన్న మొదట అమ్మ మాత్రమే కుటుంబాన్ని చక్కబెడుతుంది రెండవ స్టేజ్లో నాన్న సమకూరుస్తున్నాడు చాలా కుటుంబాలు నాన్న లేకపోయినా ఉంటారేమో కానీ అమ్మ లేనటువంటి కుటుంబాలు అంత హోందాగా అంత నిండుగా కనిపించవు నాన్న లేకపోయినా అమ్మ వంట చేస్తుంది బట్టలు ఉతుకుతూ ఉంది ఇంటి పనులన్నీ చేస్తుంది కానీ నాన్న అన్ని పనులు చేయలేడు వంట చేయగలడేమో కానీ బట్టలు ఉతకటం మరి ఇన్నిని చక్కబెట్టడం తండ్రి పని కాదు కానీ అమ్మ నాన్న పని కూడా చేస్తుంది అవసరమైతే డ్యూటీకి వెళుతుంది అవసరమైతే పనికి వెళుతుంది ఇంటిలో కూడా ఇంటిని కూడా చక్కబెట్టుకుంటుంది పిల్లల్ని కూడా చక్కబెట్టుకుంటుంది గమనించండి ఈరోజు మనం చూస్తున్నాం మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ఎందుకు మనకు కావాలి డైరెక్ట్గా మనం మరి యేసు ప్రభుని అడగలేమా అని ఈరోజు మనం చూస్తున్నాం కానాపల్లిలో ఒక పెండ్లి జరిగింది ఈ పెండ్లికి ఎవరెవరు ఆహ్వానించబడ్డారు యేసు ప్రభు మరియ తల్లి ఇంకా శిష్యులు సాధారణంగా మనం కూడా పెళ్ళికి వెళ్తాం కొంతమంది పూజ ప్రారంభంలోనే పెళ్ళికి వెళతారు పూజ అయిపోయిన తర్వాత నాలుగు అక్షంతలు వేసి భోజనానికి వెళతాం ఇది మొదటి రకం వాళ్ళు రెండవ రకం వాళ్ళు పూజ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తారు పూజ అయిపోయిన తర్వాత అక్షంతలు వేసే సమయానికి వచ్చి నాలుగు అక్షంతలు వేసి ఎక్కడికి పరిగెత్తుతారు భోజనాల దగ్గరికి పరిగెత్తుతారు మూడవ రకం వాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత భోజనాలకు వస్తారు భోజనానికి వస్తూ ఉంటారు వీళ్ళు మూడవ రకం వాళ్ళు
నాలుగో రకం వాళ్ళు డైరెక్ట్గా భోజనానికి వెళ్ళి బాగా తింటారు, కడుపు నిండా తింటారు. ఇంకొంచెం మంచి వెరైటీ వస్తే ఇంకొంచెం పైకి ఎక్కిస్తారు, ఇంకొంచెం మంచి వెరైటీ వస్తే ఇంకొంచెం పైకి ఎక్కిస్తారు, పీకల దాకా తింటారు. లాస్ట్లో మనకి ఇష్టమైన వెరైటీ వస్తుంటుంది, ఏ ఐస్ క్రీమో ఇంకా ఏదో ఫ్రూట్ సలాడో ఎందుకు పోగొట్టుకోవాలి, దాన్ని కూడా కొంచెం గ్యాప్ ఉంది పైకి ఎక్కిస్తాం. ముక్కులు దాకా తిని ఏం చెప్తామంటే ఇక్కడ పాన్ కూడా ఉంటే బాగుండేదే అని చెప్పుకుంటూ వెళతాం, ఎందుకంటే అదంతా అరగాలి కాబట్టి. సో కడుపు నిండా తిని బాగా చేశారు అనేవాళ్ళు చాలా తక్కువ మంది, పెళ్ళి బాగా చేశారు బాగా జరిగింది అనేవాళ్ళు చాలా తక్కువ మంది, వంకలు పెట్టేవాళ్ళు ఎక్కువ మంది. ఎంత బాగా చేసినా కూడా వాళ్ళని మనం సాటిస్ఫై చేయలేం, అది పెడితే బాగుండేది, అందులో కారం తక్కువ వేస్తే బాగుండేది, ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే బాగుండేదని వెళుతూ వెళుతూ చెప్పుకుంటూ పోతారు. ఇదొక రకం. మామూలుగా సాధారణంగా పెళ్ళికి వెళ్ళినప్పుడు మన పెళ్లి పని చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాం మామూలుగా, కానీ ఇక్కడ చూడండి, మరియ తల్లి కూడా ఆహ్వానించబడింది, శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు, యేసు ప్రభు కూడా ఆహ్వానించబడ్డారు. అయితే అందరూ భోజనాల దగ్గర బిజీగా ఉంటే, భోజనం తినటంలో బిజీగా ఉంటే మరియ తల్లి ఎక్కడుందండి? మరియ తల్లి ఎక్కడ ఉంది? వంటల దగ్గర ఉంది. మరియ తల్లి ఏం చేస్తుంది? ఆ ఇంటిలో ఏం కొరత, ఏం అవసరం పడుతుందో, ఏ సమస్య వచ్చి పడుతుందో అని మరియ తల్లి వాళ్ళ యొక్క ఆలన పాలన చూస్తుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంటిలో పెళ్ళి జరుగుతుంది, మంచి మనసుతో మనం వెళ్ళి ఏదో సహాయం చేయాలని అనుకున్నప్పుడు, ఏదో ఒక కొరత మనకు కనిపించినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తాం మనం? విందు జరిపే, ఆ పెళ్ళి జరిపే పెద్ద దగ్గరికి, పెళ్లి కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్తాం. అయ్యా ఇక్కడ రైస్ తక్కువగా ఉంది, అక్కడ చికెన్ తక్కువగా ఉంది, లేకపోతే జనాలు ఎక్కువ వస్తున్నారు, మనం తీసుకురావాలని ఎవరితో చెప్పాలి? తండ్రితో చెప్పాలి, పెళ్లి కుమారుడు యొక్క తండ్రితో చెప్పాలి. ఇక్కడ పెళ్లి కుమారుడు బిజీగా ఉన్నాడు పెళ్ళిళ్ళో, తండ్రి కూడా బిజీగా ఉన్నాడు, చుట్టాలందరూ బిజీగా ఉన్నారు, మరి తల్లి ఎక్కడుంటుంది? ఈ పెళ్లిలో ఏది అవసరం వస్తుందో మరి తల్లే చక్కబెడుతుంది. ఎక్కడ మరియ తల్లే చక్కబెడుతుంది. అలా చక్కబెడుతున్నప్పుడు మరియ తల్లికి కనిపించిన కొరత ఏమిటంటే అక్కడ ద్రాక్షారసం తక్కువ పడింది. దెర్ ఇస్ నో వైన్ ఇన్ ద సెలబ్రేషన్. అప్పుడు ఎవరికి చెప్పాలి? పెండ్లి పెద్ద దగ్గరికి వెళ్లకుండా యేసు ప్రభు దగ్గరికి వెళుతుంది. అయ్యా మరికొద్ది క్షణాలలో ఈ యొక్క వివాహం అవమాన పాలు కాబోతుంది. ఆ రోజుల్లో ఎన్ని ఐటమ్స్ పెట్టినా వైన్ పెట్టకపోతే వీడి పెళ్ళి బాగా చేయలేదు అని అంటారు. వైన్ అనేది వాళ్ళ యొక్క ఆచారం, వాళ్ళ యొక్క సాంప్రదాయం. అందుకని ఇంటిలో పెళ్ళి జరుగుతుందంటే సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి వైన్ ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. ఎంత పాత వైన్ అయితే అంత మంచిగా, అంత శ్రేష్టమైనదని వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని క్షణాలలో మొత్తం పూర్తయిపోతుంది. ఒకవేళ పెండ్లి కుమారుడు తండ్రికి చెప్పినా మళ్ళీ పట్టణానికి వెళ్ళాలి, కొన్ని బ్యారల్స్ తీసుకుని రావాలి, ఈలోపు సమయం అయిపోతుంది, ఈ మధ్యలో ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు వస్తాయని చెప్పి వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళింది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అమ్మా నాన్నా మరి కొద్ది క్షణాల్లో మొత్తం అయిపోతుంది, ఈ పెళ్లి వాళ్ళందరూ బిజీగా ఉన్నారు, అవమాన పాలవుతారు, దయచేసి అక్కడ వైన్ లేదు నాన్న అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, అమ్మా అందరూ పెళ్ళికి వచ్చారు, అందరూ భోజనాలు తిని వెళ్ళిపోతున్నారు, మనకెందుకు, మనం కూడా వాళ్ళలాగే వచ్చి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే యేసుప్రభు చేయలేడని కాదు, మరి తల్లి చేసింది తప్పు అని కాదు, మనందరిలాగా ఆలోచిస్తూ ఉన్నాడు. మనందరిని ప్రశ్నిస్తే ఆమె ఎందుకు వెళ్ళింది, ఆమెలాగా ఆమె కూడా మిగతా వాళ్ళగా తిని వెళ్ళిపోవచ్చు కదా అని మన ఆలోచనను ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, అందుకనే మరియ తల్లిని స్త్రీలందరిలో నీవు ధన్యురాలవని అంటున్నా. అందరు స్త్రీలు పెళ్ళికొచ్చి తిని వెళ్ళిపోతూ ఉంటే ఈ స్త్రీ మాత్రం ఆ పెళ్ళికి ఏ అవమానం జరగకుండా ఉండాలని ఆ కొరతను ఆమె తీర్చడానికి వచ్చింది. అందరి స్త్రీలలాగా ఈమె ఆలోచించటం లేదు, ఆ పెళ్ళే తన కుమారుడు పెళ్లిగా భావించి ఆమె ఎంతో బాధ్యతతో వెళుతూ ఉంది. గమనించండి, మరియ తల్లికి తెలుసు యేసు ప్రభులో ఉన్నటువంటి శక్తి,
మరియ తల్లికి తెలుసు యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనం. ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా నా గడియ ఇంకా రాలేదు, మనకెందుకు వచ్చింది, మనం కూడా వాళ్ళలాగే మరి తిని వెళ్ళిపోవచ్చు కదా అంటే మరియ తల్లి ఏం చేసింది చెప్పండి. అప్పుడు ఏం చేయాలి, అయ్యో నేను చెప్పిన మాట నా కుమారుడు వినలేదే, డిక్కరిస్తున్నాడే అని బాధతో వెళ్ళిపోవాలి, బాధతో వెళ్ళిపోవాలి. కానీ ఆమె వెళుతూ వెళుతూ ఏం చెప్పింది అంటే, అక్కడున్నటువంటి సేవకులను పిలిచి ఆయన చెప్పినట్లు చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు తెలుసు నా కుమారుడు నా మాట జవదాటడు, నాకు తెలుసు నా కుమారుడు తప్పకుండా నా మాట వింటాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మరియ తల్లిని ఆహ్వానించారు. మరియ తల్లి ఆహ్వానించబడి ఆ ఇంటిలో ఏ కొరత లేకుండా ఆమె చూసుకుంటుంది. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, అమ్మ చెప్పింది కదా, అమ్మ చెప్పిన మాటను జవదాటితే అమ్మ బాధపడుతుంది కదా, నాకంటే ముందుగా అమ్మనే కదా దేవుడు ఎన్నుకుంది, ఆమె కదా స్త్రీలందరిలో ధన్యురాలయ్యింది, ఆమె ద్వారానే కదా నేను ఈ లోకానికి వచ్చింది, అమ్మ మాటను నేను జవదాటుతానా అని ఆయన ఏం చేస్తున్నాడంటే, అక్కడున్నటువంటి సేవకుల్ని పిలిచి అక్కడున్నటువంటి 6 రాతి బాణల నిండా నీళ్లు నింపండి అని చెప్పి అక్కడ ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చి మొట్టమొదటి అద్భుతాన్ని దేవుడు ఎక్కడ చేశాడండి, ఎక్కడ చేశాడు, కానాపల్లిలో చేశాడు. అది ఎక్కడ చేశాడు, ఒక పిండిలో చేశాడు. అది ఎక్కడ చేశాడు, ఒక కుటుంబంలో చేశాడు. ప్రజలా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. కాబట్టి ప్రియ సహోదరులారా, దీని యొక్క ఉద్దేశం మనందరికీ పూర్తిగా అర్థం కావాలి. మరియ తల్లిని కుటుంబాల రాజ్ఞి అని అంటున్నాం, నిత్య సహాయమాత అని అంటున్నాం. ఒకరోజు 2 రోజులు సహాయం చేసే తల్లి కాదు, నిత్యము సహాయము చేసే తల్లి. ఏ కుటుంబం అయితే, ఏ బిడ్డ అయితే, ఏ వ్యక్తి అయితే జపమాలను జపిస్తూ ఉన్నారో వాళ్ళు మరియ తల్లిని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరియ తల్లిని ఆహ్వానించబడినటువంటి బిడ్డ, మరియ తల్లిని ఆహ్వానించబడినటువంటి కుటుంబం ఏ కొరతకు గురి కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కూడా జపమాల జపిస్తుంటే ఎవరు పరిగెత్తుకుని వస్తున్నారండి, ఎవరు పరిగెత్తుకుని వస్తున్నారు, మరియ తల్లి తన కుమారునితో శిష్యులతో మన ఇంటికి వస్తున్నారు, దేవదూతలతో మన ఇంటికి వస్తున్నారు. ఎందుకోసం వస్తున్నారు, మన ఇంటిలో ఏ కొరత ఉందా. మనం మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే మరియ తల్లి ఏం చేస్తుందంటే, ఇంటిలోకి వెళుతుంది, కిచెన్లోకి వెళుతుంది, బెడ్రూంలోకి వెళుతుంది, పిల్లల దగ్గరికి వెళుతుంది, వాళ్ళకి ఏం కొరత ఉందా, ఏ సమస్య ఉందా, వీరి జీవితంలో ఏ ఆటంకాలు ఉన్నాయని ఆ మరియ తల్లి అన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది. మనం జపమాల పూర్తి అయ్యే లోపే మరియ తల్లి ఏం చేస్తుందంటే, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ కుటుంబం పేదరికంలో ఉన్నారయ్యా, అయ్యా ఈ బిడ్డలు చదువుకోవడానికి కూడా మరి స్తోమత లేదు అయ్యా, తినడానికి కూడా వీళ్ళ దగ్గర ఏమీ లేదయ్యా, వీళ్ళని దీవించు ప్రభువా. ఒక్కడే పనికి వెళుతూ ఉన్నాడు, ఒక్కడి మీదే ఈ కుటుంబం అంతా కూడా జీవించాలి అయ్యా, ఆయన గొప్పగా దీవించు, ఎలాంటి అనారోగ్యం లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా అతన్ని దీవించయ్యా అని మరియ తల్లి ఆ కుటుంబం తరపున ప్రార్థిస్తుంది, ఆ కుటుంబం క్షేమం కోసం ప్రార్థిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. జపమాల చెప్పటం అంటే మరియ తల్లిని ఆహ్వానించటం. ఎంతమంది దగ్గర జపమాలు ఉన్నాయో చేతులు పైకి లేపండి, ఎంతమంది చేతుల్లో జపమాలు ఉన్నాయో చేతులు పైకి లేపండి, పట్టుకుని లేపండి. ప్రైజలా, హల్లెలూయా, హల్లెలూయా. కతోలికులుగా మనందరి ఆయుధం, దేవుని బిడ్డలుగా మనందరి ఆయుధం, మనందరి యొక్క ప్రార్థనలు ఆలకించబడే ఓ గొప్ప శక్తి ఈ జపమాల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాట్ ఈస్ ద ఐడెంటిటీ యాజ్ ఎ క్యాథలిక్ వీ షుడ్ హ్యావ్? ఇదిగో, నీవు కతోలికుడు అని ఒక ఐడెంటిటీ నీకు కావాలంటే ఇది నీ దగ్గర ఉండాలి. చాలాసార్లు జపమాల మోయటానికి కష్టపడతాం. 4 కిలోల బంగారపు చైన్ అయితే మోస్తాం, కానీ 5 గ్రాముల జపమాలను మాత్రం మోయటానికి చాలా కష్టపడుతూ ఉంటాం.
ప్రి సహోదరులారా, ఈ వ్యక్తి దగ్గర అయితే ఈ జపమాల ఉంటుందో సైతాన్ నిన్ను తాకడానికి కూడా డేర్ చేయలేడు. ప్రయాణం చేసేటప్పుడు టెలిఫోన్తో మొబైల్తో వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు పెట్టడం లేకపోతే ఆడుకోవటం వీడియో గేమ్స్ ఆడుకోవటం కాదు, దీనిని పట్టుకోండి. ఇదే మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది. ప్రైసలా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరులారా, మరియ తల్లి వివాహానికి ఆహ్వానించబడింది. వివాహము పూర్తి అయిపోయేంత వరకు మరియ తల్లి ఇంటిని వదిలి వెళ్ళలేదండి. ఏ కుటుంబం అయితే జపమాల ద్వారా మరియ తల్లిని ఆహ్వానిస్తారో, ఏ కుటుంబంలోనైతే సమస్యలు బాధలు ఉన్నాయో, ఏ కుటుంబంలోనైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో, ఆ కుటుంబం జపమాల చెప్పినప్పుడు కుటుంబ సమేతంగా భార్య, భర్త, పిల్లలు కలిసి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆయుధాన్ని ఉపయోగించి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నప్పుడు మరియ తల్లి మన ఇంటికి వచ్చేస్తుంది. మరియ తల్లి తన కుమారునితో వచ్చేస్తుంది. మరియ తల్లి శిష్యులతో వస్తుంది. మరియ తల్లి దేవదూతలతో వస్తుంది. మరియ తల్లి సేవకులతో కూడా వస్తుంది. ఎందుకంటే మన కుటుంబాన్ని కట్టడానికి, మన కుటుంబాన్ని లేవనెత్తడానికి, చీకటిగా ఉన్నటువంటి మన కుటుంబంలో దేవుని యొక్క కాంతిని నింపడానికి మరియ తల్లి మన ఇంటికి వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పెళ్ళి పూర్తి అయిపోయిన తర్వాత ఆఖరి వచనంలో చూస్తున్నాం, అటుపిమ్మట యేసు ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కపర్నామునకు వెళ్ళిపోయేది. కపర్నామునకు వెళ్ళిపోయేది. పెళ్ళి పూర్తి చేసుకున్నారు, చాలా బాగా చేశారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మరియ తల్లి మనకు చెప్పేది ఏమిటంటే, ఈ యొక్క జపమాల ద్వారా మరియ తల్లి మనకు చెప్పేది ఏమిటంటే, ఆయన చెప్పినట్లు చేయండి, నేను చెప్పినట్లు చేయండి, నన్నే జపమాల ద్వారా నన్నే ఆరాధించండి, గౌరవించండి అని చెప్పటం లేదు. ఆయన చెప్పినట్లే మీరు చేయాలి. ఆయన ఏం చెప్తున్నాడు? ఇతరులను ప్రేమించమని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఇతరులను క్షమించమని చెప్తున్నాడు. ప్రేమ లేకపోవటం ద్వారా చాలా కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. చిన్న తప్పు చేస్తే క్షమించలేకపోవడం ద్వారా చాలా కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. కాబట్టి ఈ లోకంలో శాంతి సమాధానంతో జీవించాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ కావాలి, బిడ్డల మధ్య ప్రేమ కావాలి, కుటుంబంలో ప్రేమ ఐక్యత కావాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, క్షమించుకోవటం నేర్చుకోవాలి. చిన్న చిన్న భార్య ఒక్కొక్కసారి పొరపాటు చేస్తుంది, భర్త ఒక్కొక్కసారి పొరపాటు చేస్తూ ఉంటాడు. ఒకరినొకరు క్షమించుకోవటం దేవునికి ఇష్టం. చాలాసార్లు మగవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎక్కడికైనా తిరిగి వస్తారు, ఎంత లేట్ అయినా వస్తారు, ఏ సమయంలోనైనా వస్తారు. సో దే కెన్ డూ ఎనీథింగ్. వాళ్ళేమనుకుంటే, నేను మగవాడిని కదా, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్ళి 10 నిమిషాలు లేట్గా వస్తే పెద్దగా అరుస్తారు, 2 రోజులు 3 రోజులు మాట్లాడరు, కోపంతో చిరాకుతో ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, అందరూ తప్పులు చేస్తాం. అందరూ ఒకరినొకరు క్షమించుకున్నప్పుడే ఆ కుటుంబం ముందుకు వెళుతుంది, ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఈరోజు మరియ తల్లి జపమాల ద్వారా చెప్పేది ఏమిటంటే, ఆయన చెప్పినట్లు చేయండి అని. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పినట్లు చేస్తే అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు సేవకులు యేసు ప్రభు చెప్పినట్లు చేశారు, అవునా? ఆ ఆరి రాతి బాణల నిండా నీళ్లు నింపమన్నారు, నింపారు. గమనించండి, మామూలు వైన్ కాదు, మామూలు ద్రాక్షారసం కాదు. ఆఖరిలో ఆయన చెప్తున్నాడు, శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసాన్ని ఎలా ఉంచగలిగాం. గాడ్ ఆల్వేస్ గివ్స్ అస్ ద బెస్ట్, నాట్ ద చీప్ థింగ్స్, నాట్ ద డూప్లికేట్ థింగ్స్, నాట్ ద లెస్ క్వాలిటీ థింగ్స్. God always gives us the best. ఒకరోజు యేసు ప్రభు సముద్రపు గుండా వెళుతూ ఉన్నప్పుడు, సముద్రపు ఒడ్డు గుండా వెళుతూ ఉన్నప్పుడు శిష్యులు రాత్రంతా కూడా అలసిపోయి వాళ్ళ యొక్క వలలను సర్దుకుంటుంటే, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళి ఇంకా లోతుకు వెళ్ళి వల వేయండి అని చెప్పారు. ఇప్పుడు రాత్రి అంతా వాళ్ళ శక్తితో, బుద్ధిని ఉపయోగించి, టెక్నిక్ని ఉపయోగించి, పేతురు గారు చేపలు పట్టడంలో నెంబర్ వన్ టెక్నీషియన్, వెరీ క్యాపబుల్ మ్యాన్. ఆయన తెలుసు ఏ సమయంలో ఎక్కడ చేపలు పడతాయో ఆయన తెలుసు. ఆయన బుద్ధి అంతా ఉపయోగించాడు, రాత్రి అంతా చేపలు పడడానికి ప్రయత్నం చేశాడు, ఒక్క చిన్న చేప కూడా పడలేదు. అలసిపోయి బయటికి వచ్చి వలలను చదురుకుంటుంటే యేసుప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళి
కుడివైపున వల వేయండి అని చెప్తున్నాడు. యేసుప్రభు మాట విని లోపలికి వెళ్ళారండి. యేసుప్రభు మాట విని అలసిపోయినా కూడా యేసుప్రభు మాటలో సత్యం ఉంది, జీవం ఉంది, స్వస్థత ఉంది, గొప్ప కార్యాలు జరుగుతాయని ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి లోపలికి వెళ్ళి మరి వల వేయగానే ఏమైందండి, వల చిరిగిపోయినంతగా ఊహించని విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేసి వల నిండా చేపలించాడు. గట్టిగా చెప్పలేకూడదామా? మరియ తల్లి చెప్పేది కూడా అది, ఆయన చెప్పినట్లు చేస్తే ఊహించని విధంగా దీవించబడతారు, ఉన్నతంగా మీరు దీవించబడతారు. ఆ దీవెనలు వచ్చేంత వరకు నేను మీకోసం పోరాడతాను, ఆ కొరతలు సమస్యలు తొలగిపోయేంత వరకు నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ కుటుంబం, ఏ బిడ్డ అయితే జపమాల ద్వారా నాకు ఇన్విటేషన్ ఇస్తారో వాళ్ళ జీవితంలోనికి, వాళ్ళ కుటుంబంలోనికి నేను వెళతాను అని మరియ తల్లి చెప్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, సమస్యలు ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఆటంకాలు ఉన్నాయా? ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? వివాహాలు జరగటం లేదని బాధపడుతున్నారా? వివాహాలు జరిగాయి, సంతానం లేదని బాధపడుతున్నారా? ఇదిగో ఈ మరియ తల్లి మాసంలో, ఈ మే మాసంలో జపమాలను ఉపయోగించి ప్రతిరోజు జపమాల చెప్పండి. సంతానం లేనటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా మోకరించి నిద్రపోవడానికి ముందు మీరు బెడ్రూమ్లో మోకరించి చేతులు పైకి లేపి జపమాల చెప్పండి. ఇదే నెల మీకు దీవెనకరమైనటువంటిది. ఈ మాసం ముగించగానే దేవుడు మరి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబంలో చేయబోతున్నాడు. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని స్తుతిద్దామా? కాబట్టి జపమాల ద్వారా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించమని, మరియ తల్లి యొక్క మధ్యస్థ సహాయం ద్వారా మన కుటుంబాలను కట్టుకునే శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని, కుటుంబాన్ని మనల్ని సదా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.